एक्शन। हाय हेलो नमस्ते वेलकम टू फ्राइडे पोस्टर दिस इज रमोत एंड प्रेजेंट मन तो बात होना गेस्ट होते हैं मिस्टर एंड मिस म्यूजिक डायरेक्टर यशवंत नाग एंड सिंगर कमला मनोहरी मन तो बात होना रू मरी वाला म्यूजिक जर्नी गुरिंची वाला नाड़ी है तेल्स कुना हाय एंडी हेलो हेलो नारो మొత్తానికి కరోనా టైంలో నిజంగా చాలా 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 మందిని ఈ పాటలతో ఒక ఒక రకంగా మోటివేట్ చేస్తూ మెసేజ్ ఇస్తూ మోటివేట్ చేస్తూ దే యూటిలైజ్ ది బెస్ట్ ఆఫ్ కరోనా టైమ్స్ లాక్ డౌన్ టైమ్స్ ఎలా అనిపిస్తుంది ఆ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఇది చేతులెత్తి మొక్కుతా చేతులెత్తి మొక్కుతా సాంగ్ చౌరస్తా నుంచి రిలీజ్ చేసాం మేము సాంగ్ కంపోజ్డ్ బై మిస్టర్ రామ్ రిటన్ బై మిస్టర్ రామ్ సో సిన్స్ ఇట్ ఈస్ లాక్డౌన్ యాజ్ అ బ్యాండ్ మేమందరం కలిసి ఒక చోట కూర్చుని కంపోజ్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి రామ్ వెంట్ అహెడ్ అండ్ డిడ్ వన్ కంపోజిషన్ విచ్ ఇస్ చేతులెత్తి మొక్కుత ఆ తర్వాత అది కాకుండా బ్యాండ్లో మేము ఇంకా చాలా ఇంకా మిగతా పాటలు కూడా కంపోజ్ చేసాము అందులో లాక్డౌన్ టైంని నేను రామ్ బేసిక్గా బ్యాండ్లో మేమిద్దరము కంపోజ్ చేస్తుండే వాళ్ళము నౌ రామ్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ బ్యాండ్ ఎనీమోర్ సో ఇప్పుడు తను వేరే ప్రాజెక్ట్స్తో అనేది బిజీ ఉండి హీఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ ఇట్ సో లాక్డౌన్ టైమ్స్లో మేము మా సెటప్ మేము ఇంటికి తీసుకెళ్ళిపోయి ఎక్కడికి బయటకు వెళ్లకుండా మట సంఘం ఇంట్లోనే కూర్చొని సంగీతం ప్రాక్టీస్ చేస్తూ పాటలు కంపోజ్ చేసుకున్నాము వలస బాధితుల మీద పాట కంపోజ్ చేసాము అన్నా నాగన్నా అని ఒక సాంగ్ అంటే తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు పొద్దున్నే లేచి ప్రతిరోజు ఏదో నెగిటివ్ న్యూసెస్ ఇవన్నీ తట్టుకోలేక హే జానీ అని ఒక మంచి పాజిటివ్ సాంగ్ ఒకటి కంపోజ్ చేసాము ఇట్లా చాలా చాలా చేసాము సో యా వి ఫీల్ రియలీ గుడ్ అండ్ వీ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ సంథింగ్ టు ద సొసైటీ అండ్ పీపుల్ ఆల్సో యాక్సెప్టెడ్ ఇట్ అండ్ దే రిసీవ్డ్ అస్ రియలీ వెల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ యు నో అప్రిషియేటెడ్ అండ్ రిసీవ్డ్ అవర్ మ్యూజిక్ సో వి ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్ మిస్టర్ అండ్ మిస్ ఈ మూవీలో మీరు టూ సాంగ్స్ పాడాలి అని అనుకున్నప్పటికీ ఎలా అనిపిస్తుంది ఈ సినిమా జర్నీ ఎలా ఉంది ఎలా రావాలని ఆడిషన్ జరిగింది ఆ షార్ట్ ఫిల్మ్ కి కూడా ఇంట్లో వాళ్ళని అడిగినా ఫస్ట్ దాంట్లో నా వాయిస్ తర్వాత నీ ఓన్ గా నువ్వు చేసుకోవచ్చు అని ఫస్ట్ పాయింట్ ఏంటి జాబ్ కొట్టిన తర్వాత నేను చేసుకోవాలి అన్నట్టు ఉండేదా దాని తర్వాత అలా అలా కొంచెం సడన్ గా అలా చదువుతూ ఉంటే వాళ్ళు అలా రావడం ఒక టీమ్ ఏర్పడడం చనిపడడం దాని తర్వాత మూవీస్ లో నన్ను తీసుకోవడం అన్నట్టు నేను పాట కంపోజ్ చేసిన తర్వాత అశోక్ రెడ్డి నాకు రెండు మూడు వాయిసెస్ పంపించాడు అందులో కమల వాయిస్ నాకు నచ్చింది హర్ వాయిస్ ఇస్ రియల్లీ ఫ్రెష్ అండ్ యంగ్ Why don't we try it? Then we tried her voice and first recording lone maaku chaala baa nachchi tarvata malli chaala rehearsals avi chesi malli we finally recorded all three songs in some other session ala practice chesi nerchukuni పాడిన మూడు పాటలు తన వాయిస్ కూడా చాలా ఫ్రెష్ వాయిస్ ఇట్ ఇస్ అ రియలీ ఫ్రెష్ వాయిస్ అండ్ విచ్ ఇస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ద ఫిల్మ్ దట్స్ వాట్ ఐ సేడ్ డిఫికల్ట్ అనిపించింది ఇప్పుడు జనరల్లీ షార్ట్ ఫిల్మ్స్ డిఫరెంట్ బట్ మూవీస్కి వచ్చేసరికి చాలా డెడికేషన్ ఉండాలి మూవీ సాంగ్స్ చాలా డెడికేషన్ తోటి పాడాలి అలా ఏమైనా కమలా నీ వాయిస్ సెలెక్ట్ అయ్యింది నువ్వు ఖచ్చితంగా రికార్డింగ్ కి రావాలి అంటే డిఫికల్ట్ అన్నట్టు ఏమి ఉండదు షార్ట్ ఫిల్మ్స్ అదే అదే అలాగనే పాడగలుగుతాము పాట అంటే ఒక ఫీల్ అన్నప్పుడు అదే ఫీల్ ఇవ్వగలుగుతాము అదే ఫీల్ తో సెలెక్ట్ చేయడం కాకపోతే నార్మల్ వాళ్ళతో పోలిస్తే యశ్వంత్ గారి కంపోజింగ్ అయితే కొంచెం నాకు అలా అనిపిస్తుంది అక్కడక్కడ చిన్నగా ఏదన్నా ఉంటే సరే కమలా ఇలా ఇలా అని చెప్పేసి పాడిస్తారు వేరే వాళ్ళ దగ్గర అయితే అలా చెప్పించుకున్నాం డైరెక్ట్ పాడేస్తూ వెళ్ళిపోతుంటాను అదొక్కటే డిఫరెన్స్ ఇంకేం లేదు అలా అని కాదండి తన కంపోజింగ్ చాలా టఫ్ టఫ్ మీన్స్
కొంచెం నార్మల్ వాళ్ళు అయితే చాలా పాడలేరు అన్న ఫీలింగ్ అంటే అంటే ఏంటంటే అంటే నా దాంట్లో ఏంటంటే నా స్టైల్ ఆఫ్ మ్యూజిక్ లో కొంచెం గమకాలు కానీ లేకపోతే ఆ ఫీల్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఐ ఆమ్ లిటిల్ పర్టికులర్ అబౌట్ ద ఎక్స్ప్రెషన్స్ సో వాటికి ఏంటంటే ఇట్ నీడ్స్ రిహార్సల్స్ బేసికలీ హౌ ఇట్ హ్యాపెన్స్ ఏంటంటే పాట విని పాడేసే లాగా నేను ఐ డోంట్ ఎంకరేజ్ ఇట్ ఐ బిలీవ్ ఇన్ రిహార్సల్స్ యూనో ఒక దానికంటే ముందర ఒక హోంవర్క్ ముందర రోజు ప్రాక్టీస్ చేసి ముందర రోజు కాదు ప్రాక్టీస్ సమ్ ఒక 2-3 వీక్స్ లాగా ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి వి గాట్ ద బెస్ట్ సో అది తనకి మిస్టర్ అండ్ మిస్ ఈ సినిమా జర్నీ ఎలా ఉంది ఐ థింక్ మీ డెబ్యూ మూవీనే కాదు నేను ఇంతకు ముందు నీకు నాకు డాష్ చేశాను డైరెక్టర్ తేజతో తేజ దట్ ఈస్ మై ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ తేజతో తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ గారితో ఒక సినిమా దాని తర్వాత మిస్టర్ మిస్ థర్డ్ ఫిల్మ్ అశోక్ రెడ్డి నేను కలిసి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఫస్ట్ దుర్గా అని ఒక ప్రాజెక్ట్ ఉంది అది మధ్యలో ఫర్ సమ్ రీజన్స్ ఇట్ డ్రాప్డ్ అవుట్ ఆ తర్వాత హీ ఆల్వేస్ లైక్స్ మై స్టఫ్ అండ్ తర్వాత నేను ఐ వాజ్ ట్రావెలింగ్ అండ్ దెన్ హీ కాల్డ్ మీ డైరెక్ట్గా కాల్ చేసి యశ్వంత్ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాము అలా కాల్ చేసినప్పుడు ఎవరిని ఏమనుకుంటారంటే ఓ అవునా ఓకే చేద్దాం చేద్దాం ఫనీ ఫస్ట్ సినిమా కథ విని అవన్నీ చేస్తాం కదా ప్రీ ప్రొడక్షన్ బేసికలీ హీ డైరెక్ట్లీ సెండ్ మీ ద ఫైనల్ వీడియో ఫైనల్ షార్ట్ ఫిల్మ్ ఓకే ఇది అని I was like blown away. అప్పుడు ఆ క్వాలిటీ మేకింగే చాలా చాలా బాధేశాడు అశోక్ రెడ్డి చాలా బాధేశాడు నేను చూసిన వెంటనే ఇట్స్ వెరీ నైస్ లెటెస్ట్ డూ అని చెప్పి వెంటనే ఐ స్టార్టెడ్ కంపోజింగ్ ఫిల్మ్ అయిపోయింది తర్వాత షార్ట్ ఫిల్మ్ అయిపోయింది రిలీజ్ అయిపోయింది దెన్ వీ గాట్ the next year we got Saima awards the best short film award then tarvata again Ashok Reddy called me and said ante of course oka Saima award vachindi tarvata Mr. Miss short film aipindi of course we will all expect another movie from him so ala unnapudu Ashok Reddy again called and said man cinema isthunam wow very good very good enti Mr. Miss సినిమా చేద్దాం అంటే ఐ హ్యాడ్ అ లిటిల్ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్ మళ్ళీ సినిమా ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ చెప్పేసాం కదా స్టోరీ ఏంటి అనగానే లేదు ఈసారి ఫీచర్ ఫిల్మ్ చేద్దాము అని అంటే అండ్ యునో ద బెస్ట్ థింగ్ అబౌట్ అశోక్ రెడ్డి షార్ట్ ఫిల్మ్కి ఏదైతే క్రూ వర్క్ చేసామో ద సేమ్ క్రూ వర్క్డ్ ఫర్ ద ఫ్యూచర్ ఫిల్మ్ యాజ్ వెల్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఏడీస్ కెమెరా సిద్ధం మనోహర్ గారు అయితే నేను డన్ అ గ్రేట్ జాబ్ సిద్ధం మనోహర్ గారు డన్ అ గ్రేట్ జాబ్ విత్ హిస్ విజువల్స్ అండ్ పవన్ రాచేపల్లి గారు మా లిరిక్ రైటర్ సో ప్రతి ఒక్కళ్ళు ద టీమ్ లీడ్ ఈజ్ అవర్ అశోక్ రెడ్డి తను నమ్మకం పెట్టుకున్న టీమ్ని మళ్ళీ ఫీచర్ ఫిలింలో సేమ్ టీమ్తో హీ వర్క్డ్ అక్కడ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ దెన్ ఐ స్టిల్ హ్యాడ్ సమ్ లిటిల్ మళ్ళీ అదే స్టోరీ ఎట్లా అంటే ఆల్రెడీ తెలుసు కదా అంటే ఎవరికైనా ఉంటుంది కదా ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసు మళ్ళీ ఆ డేరింగ్ అండ్ మేకింగ్ అ మూవీ అంటే ఇట్స్ రియలీ డేరింగ్ స్టెప్ రైట్ సో అలా ఉన్నప్పుడు సిన్స్ ఐఎమ్ అ మ్యూజిక్ కంపోజర్ ఐ హావ్ గివెన్ మై సెల్ఫ్ టు ద డైరెక్టర్ అండ్ హీ డైరెక్ట్స్ అండ్ ఐ వర్క్ అండ్ నేను అప్పుడు ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ మిస్టర్ అండ్ మిస్ చాలా బ్యూటిఫుల్గా అంటే ఒక డైరెక్టర్ నిజమైన టాలెంటెడ్ డైరెక్టరు ఒక నమ్ముకున్న కథని 10 నిమిషాల్లోనూ చూపించగలుగుతాడు అదే 2 గంటల్లోనూ చూపించగలుగుతాడు అన్నది ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డైరెక్షన్ స్కిల్స్
సో 1.5 hours 2 hours కంటెంట్ అంత బ్యూటిఫుల్గా సీమ్లెస్గా చెప్పాడు అశోక్ రెడ్డి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మిస్టర్ అండ్ మిస్ సినిమాలో ఒక మెసేజ్ ఉంది, బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది. ఏంటి అని అంటే టుడే 2020 డిజిటల్ వరల్డ్ వి ఆల్ ఆర్ నో ఫ్లడెడ్ విత్ సెల్ ఫోన్స్ అండ్ నెట్వర్క్స్ అండ్ ఆల్ దాట్ ఇంటర్నెట్ డిజిటల్ వరల్డ్ ఎంత పవర్ఫుల్లో అంతకంత డేంజరస్ కూడా ఇఫ్ యూ మిస్యూజ్ ఇట్. దాన్ని నెక్స్ట్ యంగర్ జనరేషన్కి దీన్ని మిస్యూజ్ చేసుకోకండి అని ఒక మంచి బ్యూటిఫుల్ సబ్జెక్ట్ 2 hours ఇస్ పోర్ట్రేట్. మ్యూజిక్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫిల్మ్, మ్యూజిక్ జస్ట్ గోస్ సీమ్లెస్లీ ఇన్ ద ఫిల్మ్. ప్రతి ఒక్క సన్నివేశానికి ప్రతి ఒక్క ఎమోషన్కి వీ హ్యావ్ స్కోర్డ్ మ్యూజిక్. సో అండ్ ఇట్ జస్ట్ గోస్ విత్ ద ఫిలిం. అంతేగాని ఫిలింకి ఫిలిం మ్యూజిక్కి ఫిలింకి నో దెర్ ఈస్ నో డిఫరెన్స్. సో అంత సీమ్లెస్గా చేశాడు అశోక్ రెడ్డి. అండ్ వీ గివ్ ఆల్ ద క్రెడిట్స్ టు అశోక్ రెడ్డి యాజ్ అవర్ నో డైరెక్టర్. హీ హెస్ గాట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ వన్. యూ యాక్చువల్లీ షుడ్ సీ ద విజువల్స్ కానీ ద క్వాలిటీ ఆఫ్ ద విజువల్స్ ఇస్ ఆల్సో రియలీ నైస్ అండ్ వీ షుడ్ అప్రిషియేట్ సిద్ధ మనోహర్ అండ్ హిస్ టీమ్. సో ఎవ్రీ వన్ రియలీ డెడికేటెడ్లీ వర్క్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా స్టోరీ మెయిన్ బేస్ వచ్చేసి లీక్డ్ వీడియో క్లిప్ మీద ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యుయేషన్ కరెక్ట్. రియల్ లైఫ్ లో మీరు అలాంటివి ఏమన్నా చూసారా మీ ఫ్రెండ్ సర్కిల్ లో కావచ్చు? లేదండి, అలాంటి సిచ్యుయేషన్స్ నేనైతే చూడలేదు. కానీ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ కేసెస్ విచ్ ఇస్ రిజిస్టరింగ్ సైబర్ క్రైమ్స్ లో కానీ మనం ఇప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో బేసికలీ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద యునో సొసైటీ. అది చాలా బ్యూటిఫుల్ గా పోర్ట్రే చేసింది. యూ షుడ్ వాచ్ ద క్లైమాక్స్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డిజిటల్ ఆర్ లీక్డ్ వీడియో, దెర్ ఈస్ ఆల్సో వన్ మోర్ మెసేజ్ ఇన్ ద మూవీ విచ్ ఈస్ ప్రేమించుకుంటున్నప్పుడు విడిపోతున్నప్పుడు విడిపోతున్నప్పుడు మనం ఏదైతే అనుకోమో ఆ విషయాలు ఇందులో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఎందుకంటే ఒక 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 అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటున్నప్పుడు చాలా బాగా ప్రేమించుకుని విడిపోతున్నప్పుడు అంతే హేట్రెడ్తో విడిపోతున్నప్పుడు వాళ్ళిద్దరి రిలేషన్షిప్ ఎంత మళ్ళీ ఎలా నిలబడుతుందో అన్న విషయం చూపించాడు. బేసికలీ రికలెక్ట్ యువర్ మెమరీస్ దెన్ యూ విల్ నాట్ హ్యావ్ బ్రేకప్స్. ఎందుకంటే ప్రతి ఒక్క లవ్ స్టోరీ స్టార్ట్స్ రియలీ బ్యూటిఫుల్ కదా. సో ఇఫ్ యూ రికలెక్ట్ యువర్ మెమరీస్ దెర్ ఇస్ నో బ్రేకప్ అట్ ఆల్. చాలా మంచి బ్యూటిఫుల్ మెసేజ్ కూడా ఉంది ఇందులో. యూత్ఫుల్ మెసేజ్ అండి, ఇట్స్ ఓవరాల్ ఇట్స్ బ్యూటిఫుల్ యూత్ఫుల్ మెసేజ్. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. అప్పుడు కానీ వాళ్ళకి అర్థం అవ్వదు అరే ఏంటి మనం ఏం చేస్తున్నాము మనం ఎక్కడికి వెళ్తున్నాము అన్నది మనకు మనం తెలుసుకోవాలంటే మిస్టర్ మిస్ తప్పకుండా చూడాలి. మీరు మీకు ఏమైనా ఇలాంటి సందర్భాలు ఏమన్నా ఎదురొచ్చాయా? లైక్ ఇప్పుడు లీక్డ్ వీడియోస్ వల్ల ఏమన్నా సఫర్ అయినా ఏమన్నా మీ సర్కిల్లో? సర్కిల్లో తెలియదండి, నాకైతే జరగలేదు. కాకపోతే ఇప్పుడు యశ్వంత్ అన్నట్టుగానే అలాంటి కేసెస్ అలా టీవీస్లో కానీ జరుగుతుంటాయి కదా, అలా చూసినప్పుడు అయితే తెలుసు ఓహో ఇలా జరుగుతుంటుందా బయట ఇలాంటి కేసెస్ ఉన్నాయా అని. అంతేగాని నా సర్కిల్లో అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఈ మూవీ ఫస్ట్ ఆడియన్ వచ్చేసి మీరే మ్యూజిక్ డైరెక్టర్, ఎందుకంటే మీరు కంపోజ్ మొత్తం మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా మీరు చూసారు, అంటే బీజిఎం చేస్తున్నప్పుడు అవన్నీ ఫస్ట్ ఆడియన్ మీరే. ఇప్పుడు మీకు స్టోరీ చెప్పిన దానికి అవుట్పుట్ వచ్చిన దానికి ఎలా అనిపిస్తే డిఫరెన్స్ ఉందా? ఆఫ్ కోర్స్ దట్ ఎక్స్‌పెక్టేషన్, లేకపోతే మోర్ దెన్ ఎక్స్‌పెక్టేషన్? మోర్ దెన్ ఎక్స్‌పెక్టేషన్ ఐ టెల్ యు. అంటే ఒక విషయం అండి, ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు అఫ్ కోర్స్ యాజ్ అ సినిమా టెక్నీషియన్ ఐ విల్ సే అఫ్ కోర్స్ ద పాజిటివ్ రివ్యూ, ఎవరైనా బాగుంటుంది అని చెప్తారు. కానీ ఐ టెల్ యు యు హవ్ యాక్చువల్లీ ఆస్క్డ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఐ హవ్ సీన్ అశోక్ రెడ్డి రైట్ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. తన బ్యాంక్ అకౌంట్లో నాకు మెసేజ్ జీరో చూసిన వాడిని నేను. అది చెప్పాలి నేను, అంటే తను ఏదైతే స్టోరీ చెప్పాడో
తను ఎంత బాగా తీసాడో అన్నది ప్రతి ఒక్కరి ఇప్పుడు డైరెక్టర్ అనగానే బాగా తీయాల్సిందే. దాంట్లో నో డౌట్, దాంట్లో నో హిస్ గాట్ నో అదర్ ఆప్షన్ ఆల్సో. ప్రతి ఒక్కరు బాగా తీయాల్సిందే, కానీ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ ఇస్ మేడ్ దిస్ ఇస్ వాట్ ది ఛాలెంజింగ్ థింగ్ హియర్. తను నేను చూసినప్పుడు లిటరల్గా దగ్గర డబ్బులు లేవు. నువ్వు ఏదైనా చెప్తున్నావు అశోకు, అసలు ఈ సినిమా చేయాలి అంటే క్రౌడ్ ఫండింగ్ ఫిలిం అనగానే నాకు ఒక సెకండ్ భయం వేస్తుంది. అసలు సినిమా తీద్దాం అనుకుంటున్నావు, అందులో క్రౌడ్ ఫండింగ్ ఎట్లా, ఎవరు ఫండ్ చేస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి వస్తాయి యశ్వంత్, కంగారు లేదు. ఆ నమ్మకంతో హీ స్టార్టెడ్ దిస్ వితౌట్ అ సింగిల్ రూపీ. నేను నా కళ్ళారా చూశాను, బ్యాంక్ బ్యాలెన్స్ జీరో చూసా నేను. హీ మేడ్ సంథింగ్ లైక్ దిస్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఎవరన్నా ఉన్నారా అంటే లైక్ క్రౌడ్ ఫండింగ్ లోనే Without anyone's support, will not happen. Even that single rupee was spent, was put in, that single rupee is also valued. It's got a great value. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఒక లంసమ్ అమౌంట్ ఒకళ్ళు పెట్టిండొచ్చు. మా అశోక్ రెడ్డి చాలా పెట్టాడు ఇందులో. అట్లా చూసుకుంటే మా అశోక్ రెడ్డి అంటే తన 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 చేతిలో నుంచి తన తన ఎక్కడెక్కడ సోర్సెస్ ఉన్నాయో అవన్నీ లాక్కొని వచ్చి ఇందులో పెట్టాడు. ప్రతి ఒక్కళ్ళని కూడా పలుకోవడమే పెద్ద విషయం కదా. అవును అవును అవును. అంటే ఎవరు ఎక్కడ ఏంటి అనేది పక్కన పెడితే మనం నాకు కూడా తెలియదు, ఎందుకంటే హీ నోస్ ద ఈక్వేషన్ ఆల్ దట్. బట్ స్టిల్ ఐ హావ్ సీన్ హిమ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటున్నా నేను. సీన్ హిమ్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఎందుకంటే వాళ్ళొక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే డబ్బులు ఎందుకు చేయలేదు. అవును అలాంటి కదా, సినిమా తీసి మన ముందర ఒక పోస్టర్ పెట్టి ఇట్లాంటి ఒక పెద్ద సెటప్ పెట్టి ఇట్లాంటి ఒక ఇంటర్వ్యూ రన్ చేస్తున్నాం అని అంటే ఎంత ఎంత డెడికేషన్ ఉండాలి, ఎంత నేను నమ్ముకున్న ఒక కథని జనాల్లోకి తీసుకెళ్ళాలి అన్నది ఎంతో పట్టుదల ఉంటే తప్ప ఇవన్నీ జరగవండి. ఎందుకంటే మాకు కానీ ఆయనకు కానీ ఎవరికి గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు, మాకు ఎవరు తెలియని కూడా తెలియదు. బై ద వే మేము నమ్ముకున్న వల్ల మా కళని అంతకంటే ఇంకేం లేదు. ఇదో మీ ముందు కూడా యూక్లీలో పెట్టుకుని కూర్చున్నారు. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అండ్ దెన్ నౌ ఐ విల్ కమ్ టు ద పాయింట్. తను ఏదైతే చెప్పాడో ఆ కథని ఎగ్జాక్ట్గా విజువల్లో చూపించేటప్పుడు చాలా అద్భుతంగా చూపించాడు. అంటే బ్యూటిఫుల్ పోర్ట్రే కలర్ నుంచి, కలర్ ప్యాలెట్ నుంచి వీ హ్యావ్ టు థ్యాంక్ సిద్ధం మనోహర్ ఫర్ దిస్. ఇట్స్ డన్ అ గ్రేట్ జాబ్ ఇన్ కమ్స్ టు విజువల్స్. I'm sure Ashok Reddy anukunna dankante inka next level lo has taken it. So it's a team work andi, it's a team work. Adhe ettuna kada ayina anukunnadi screen meeda chupinchado ante andari yokka sahakaramtone adi jarugutundi. Ayina anukunna dankante inka ekku teeskelladam teammates yokka baadhyata. Right from singer, right from music composer, right from cameraman, right from a light man, right from a person who actually gets the chai. I'm saying at the right time, if you give the chai, then his mind will become free on. Adi kuda is very important antanu nite prathi okka involvement indulo undi. So I'm sure we make some space, create some space in the industry. I'm sure everyone will get their own identities with the film. ఇప్పుడు మీరు టాప్ డైరెక్టర్ తేజ అంటేనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్, ఆయనతో వర్క్ చేశారు. ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ తో కూడా వర్క్ చేశారు అశోక్ రెడ్డి. మరి టాప్ డైరెక్టర్ వర్కింగ్ ఎలా ఉంది, డెబ్యూ డైరెక్టర్ వర్కింగ్ ఎలా ఉంది, ఆ డిఫరెన్స్ ఏంటి? యాజ్ అశోక్ రెడ్డి ఏదో మీ ఫ్రెండ్ లా కాకుండా కామన్ గా రెండింటికి వర్క్ చేశారు కాబట్టి ఇలా. ఐ టెల్ యు తేజ గారు వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటది. అదే నేను ఒక విషయం చెప్తానండి, ఒక సినిమా తీయాలనుకోండి దాని సైన్స్ ఎక్కడైనా ఒకటే, ఎవరైనా అది ఫాలో అవ్వాల్సిందే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గ్రేట్ డైరెక్టర్ ఆర్ డెబ్యూటెంట్ డైరెక్టర్, బికాజ్ వెన్ హీ కమ్స్ అండ్ మేక్స్ మూవీ, ఇట్ హ్యాస్ టు గో త్రూ కెమెరా, ఇట్ హ్యాస్ టు గో త్రూ స్క్రిప్ట్, ఇట్ హ్యాస్ టు గో త్రూ ఆర్టిస్ట్, గో త్రూ మ్యూజిక్, అన్ని కళలు కలిస్తేనే సినిమా అవుతుంది. ఆ అప్రోచ్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలా ఉన్నా లాస్ట్కి చెప్పేది అందరు కదలే, అందరు కదలే చెప్తారు. డైరెక్టర్ తేజ అయినా అదే చెప్తాడు, అశోక్ రెడ్డి అయినా అదే చెప్తాడు.
as simple as that. Whereas Teja will have his own space. When it comes to budget and all, they don't have any problem when it comes to budget. But a debutant director will have 100,000 problems, not just financial problem. To right from finding the right talent. అంతే కదా ఇప్పుడు అశోక్ రెడ్డి నమ్ముకొని ఆయన నమ్మి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారో మనకు తెలియదు. మనం మనల్ని మనం ప్రూవ్ చేసుకునేంత దాకా వీల్ స్టిల్ హ్యావ్ దట్ స్ట్రగుల్స్. వెదర్ దట్ దేజా విల్ నాట్ హ్యావ్ దట్ స్ట్రగుల్, మేబీ ఐ డోంట్ నో, మేబీ హీ విల్ ఆల్సో హీ మస్ట్ బి ఫేసింగ్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్. ఎవరికి ఏదైనా సరే వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటేనే ఉంటుంది. దెర్ ఇస్ నో డెబ్యూటెంట్, దెర్ ఇస్ నో నేను 100 సినిమాలు చేసిన వాళ్ళు. ప్రతి ఒక్కడికి వెన్ హీ స్టార్ట్స్ హిజ్ ప్రాజెక్ట్ ఇట్స్ అన్ ఎంటీ పేపర్ and he has to do everything whatever it needs. Even Rajamouli gar aina evaraina sir, Rajamouli gar aina sare, Steven Spielberg aina sare, evaraina sare mundara white paper untene start cheyagalthu. So as simple as that. Okay, meeru mee first movie kada, songs paadin tarvata మీ ఫ్యామిలీ నుండి వచ్చిన అది విన్న తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది మొత్తం? అది కొత్తగా ఉందా, అది ఎరా మొత్తం ఎలా ఉంది? కాకపోతే వెనక మా చెల్లి బాగా పాడింది అన్నట్టు ఉంటుంది వాళ్ళకి, కానీ ఓపెన్గా అవును చాలా బాగా పాడావు అది ఇది అని చెప్పే అంత ఉండదు. ఓకే, మా చెల్లి ఏదో చెయ్యాలనుకుంటుంది, చెయ్యని, ఏదో సాధించాలనుకుంటుంది, సాధించని అన్నట్టు అయిపోయింది. యాక్చువల్గా నేను బ్యాంక్ కోచింగ్కి వచ్చాను ఇక్కడ. ఎస్, వాళ్ళకి అసలు మూవీ అంటే నాకు బ్యాక్గ్రౌండ్ మూవీస్ నుంచి ఎవరు అన్నట్టుగా తెలీదు మాకు. మా అన్నయ్య వాళ్ళకి ఒక భయం, ఎందుకు అంటే ఆబ్వియస్లీ ప్రతి ఫ్యామిలీకి ఆడపిల్ల నుంచి ఒక భయం అనేది ఉంటుంది, వాళ్ళకు కూడా అది ఉంది. ఆ భయం నేను కాదు అని ప్రూఫ్ చేసుకోవాలంతే, అది ఈ మూవీ ద్వారా చేసుకున్నాను అని అనుకుంటున్నాను. సో అందుకే వాళ్ళు ఫర్దర్గా నాకు ఒక ఓకే దెన్ ఏదో చెయ్యాలనుకుంటున్నావు సరే చెయ్యి అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు బ్యాంక్ కోచింగ్ వచ్చి ఇటు నుంచి అలా కోచింగ్ వెళ్తూ తర్వాత బ్యాంక్ కోచింగ్ నాకు రావట్లేదు నేను చెయ్యను అని చెప్పి మళ్ళీ గ్రూప్ 2 కోచింగ్కి వెళ్ళి అక్కడ బ్యాంక్ యాక్చువల్గా బ్యాంక్ కోచింగ్లో మెయిన్ పర్సన్ ఒకళ్ళ గురించి చెప్పాలి, నా ఫ్రెండ్ చందు. అసలు నేను ఇండస్ట్రీలో నాకు వీళ్ళందరూ పరిచయం అవ్వడానికి ఒకళ్ళు చందు అని నా ఫ్రెండ్. నేనేదో నా పాటికి నేను ప్రాక్టీస్ చేసుకుంటూ పాడుతూ ఉంటే వాళ్ళు చందు అలా వచ్చి ఏరా నువ్వు పాడావా, నువ్వు పాడావా, ఇంత బాగా పాడతావా, అరే నువ్వు నువ్వు ట్రై చేయరా, నువ్వు ఖచ్చితంగా వస్తుంది నీకు అది అంటే. దానికంటే ముందు నాకు ఉంది పాడాలి అని, చిన్నప్పటి నుంచే నేను సింగర్ అవ్వాలి, మూవీస్కి రావాలని ఉంది, కానీ ఎలా రావాలనే ప్రాసెస్ నాకు తెలీదు. ఇంట్లో వాళ్ళని అడిగినా ఫస్ట్ నువ్వు జాబ్ కొట్టుకో, దాని తర్వాత నీ ఓన్గా నువ్వు చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటి, జాబ్ కొట్టిన తర్వాత నేను చేసుకోవాలన్నట్టు ఉండేదాన్ని అన్నట్టు. సడన్గా అలా చదువుతూ ఉంటే వాళ్ళు అలా రావడము, చందు అలా చెప్పడం, చందుకి కార్తిక్, అశోక్ గారు వీళ్ళు ఫ్రెండ్స్ అన్నట్టు అలా అలా. తర్వాత అమ్మో చందు ఎందుకు ఇలా అంటున్నాడు, కొత్త కదా, కొత్త వచ్చినప్పుడు ఎలా ఉంటే భయం ఉంటుంది, ఎవరిని నమ్మలేం మనం, ఎందుకు వచ్చిన గొడవ నాకు ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి నేను అశోక్ నగర్కి వచ్చేయడం, మళ్ళీ గ్రూప్ 2 స్టార్ట్ చేయడం, ఆ అబ్బాయి బాంబేకి జాబ్కి వెళ్ళిపోవడం అలా అలా జరిగిపోయింది. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ కాంటాక్ట్ వచ్చాడు చందు. అలా వచ్చి మళ్ళీ అరే నువ్వు ఒక పాట పాడరా అని అడిగితే పాడితే నేను సరిగా పాడలేకపోయాను, అలా నా వాయిస్ ఆగిపోయింది. ఇంకా నాకే భయం వేసింది ఒక్కసారి, అయ్యో నేను పాడలేకపోతున్నా, నా గోల్ ఇది కాదు, నా గోల్ అదే కదా, నేను పాడలేకపోతున్నా అనే ఒక భయంతోనా, అరే అది కాదురా నువ్వు, నువ్వు ఇది కాదురా నువ్వు, నువ్వు అది నువ్వు పాడాలి, నువ్వు అది ఇది అని చెప్పేసి తర్వాత నిదానంగా ఒక్కొక్కటి ఆడిషన్స్ స్టూడియోస్కి వెళ్ళి కార్తిక్ కొడగండ్ల గారి దగ్గర కానీ, ఇప్పుడు అశోక్ గారి దగ్గర కానీ, ఇంకా వేరే వేరే వాళ్ళ దగ్గర తెలిసి అబ్బాయికి అలా అలా ఆడిషన్స్ ఇస్తూ ఉంటే కార్తిక్ కొడగండ్ల గారు ఫస్ట్ నాకు రైతు మీన ఒక పాట పాడించారు ప్రైవేట్ ఆల్బమ్. దాని తర్వాత నుంచి అశోక్ గారు ఇలా షార్ట్ ఫిలిం అదే మూమెంట్లో నేను పరిచయం అయిన ఆయనకి షార్ట్ ఫిలిమ్స్ జరుగుతున్నాయి, వాయిస్ రికార్డ్ చేసి పంపించు, నేను మ్యూజిక్ డైరెక్టర్ గారికి పంపిస్తాను అన్నాను. అప్పటికి యశ్వంత్ గారికి నాకు అసలు ఏమీ తెలీదు, నా వాయిస్ అక్కడ ఎక్కడో విని కమలా నీ వాయిస్ సెలెక్ట్ అయ్యింది, నువ్వు ఖచ్చితంగా రికార్డింగ్కి రావాలి అంటే అసలు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి యశ్వంత్ గారికి. యు హావ్ గ్రేట్ టాలెంట్, టాలెంట్ ఉంటే ఆబ్వియస్లీ ఇలా ఎంకరేజ్ చేస్తారు. యాక్చువల్గా అది నా అదృష్టం అని కూడా అనుకుంటాను ఒకటి.
ఆయన సెలెక్ట్ చేయడం వలననే నేను ఇక్కడ దాకా ఉన్నానేమో అని ఒక ఫీలింగ్ అండ్ నా ఫ్రెండ్ ఎంకరేజ్మెంట్ చేయడం వలన లేకపోతే ఈ పాటికి జాబు జాబు అనుకుంటుండేది. నేను ఒక విషయం చెప్తానండి, ఇఫ్ యూ హ్యావ్ దట్ స్ట్రాంగ్ కమిట్మెంట్ దిస్ ఎంటైర్ యూనివర్స్ విల్ వర్క్ ఫర్ యూ అండ్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. తన విషయం అదే జరిగింది. గ్రేట్ వర్డ్ ఇది నిజంగా. ఎస్, తనకు ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి రైట్ ఫ్రమ్ చందు తన ఫ్రెండ్, ఐ నో దట్ పర్సన్ ఆల్సో, ఆ చిత్తశుద్ధితో మనం అనుకున్నప్పుడు అది జరుగుతుందండి. మా అందరికీ ఆ నమ్మకం ఉంది అంతే. గడవదు కాలము దారేటో అడగదు స్నేహము తీరామే తెలియని ప్రేమలు ఊపిరి దొరకని ఊసులు. This is the song. Come on, continue. The bar water mere appade cut chesare enti. Yeah, full song Madura audio lo emito garadu kalam untundi. Please go and watch all the songs. Encourage new talent and artists. Okay. Yeah. Thank you very much. Thanks and again. Hope so this movie manchiga aadalani korukuntunnanu. Yeah. First meeru industry lo vacharu. Yeah. And all the best for you. Thank you so much. Thank you. ఇలాంటి వాళ్ళ బ్లెస్సింగ్ సపోర్ట్ ఎప్పుడు తప్పకుండా ఉంటుంది. తప్పకుండా. షీఈస్ అ గ్రేట్ టాలెంట్. షీ హెస్ రియలీ వర్క్డ్ హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ ష్యూర్ ఎవ్రీ వన్ విల్ గెట్ దేర్ ఓన్ స్పేస్ అండ్ ఐడెంటిటీ విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.